జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నేటి నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తనయులు కొట్టు విశాల్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నాడు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమానికి ప్రవేశపెట్టారని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని మెరుగైన పథకాలతో ప్రజా సంక్షేమానికి పాట పాడుతున్నారని అన్నారు. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యులు ముప్పిడి సంపత్ కుమార్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే జీవిత విశేషాలను వివరించారు. వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో పెద్దలు నాయకులు అందరూ మరి ఆధ్వర్యంలో ఈరోజు జ్యోతిరావు పూలే గారు, స్వర్గీయ జ్యోతిరావు పూలే గారు 196వ సంవత్సరం మరి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు పూలమాల వేసి ఆయన స్మరించుకుంటూ ఏదైతే వారి ఆశయాలు ఉన్నాయో మరి సుమారు 196 సంవత్సరాల క్రితం అంటే మరి అప్పుడు పుట్టి 75 సంవత్సరాలు ఆయన కాలంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఇక్కడున్న ప్రస్తుతమైన రాజకీయాల్లో మనం కొన్ని గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, అలాగే ప్రధానమంత్రులు అయ్యారు మన రాష్ట్రానికే కాకుండా మన దేశానికే కాకుండా. మరి ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి మన దేశం కోసమే అలాగే రాష్ట్రం కోసమే మరి నాయకులు అయ్యి ప్రజలకు ఏం చేశారు అవన్నీ ప్రజలందరూ గమనించుకోవాలి. ఆ పాత పెద్దలు మరి జ్యోతిరావు పూలే గారు లాగా, మహాత్మా గాంధీ గారు లాగా ఏదైతే వారి యొక్క ఆశయాలని ఇక్కడున్న ఇప్పుడు ప్రస్తుత నాయకులు ఎవరైతే ఆశయాలని సాధించుకుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు ఏది మేలుగా చేస్తే బాగుంటుంది అని ఎవరైతే ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం తరపున ప్రజల తరపున ఉండి నిలబడి ప్రజల కోసమే సేవ చేసేవారు మరి వారి అందరిలో చాలా తక్కువ మంది. అందులో ఎన్టీ రామారావు గారిని చూసాం, దాని తర్వాత మళ్ళీ మన రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి, అలాగే చదువు గురించి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారు. వారి యొక్క కుటుంబ నైపేత్యం ఏంటంటే ఈ పూలు ఏవి ఉన్నాయో పూ తండ్రులు కట్టేటువంటి మాల అనేటువంటి మా పూ మాలలు కడతారు కదా, ఆ వృత్తి, ఆ వృత్తిలో ఉన్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాల యొక్క నాయక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. వీరి యొక్క వారు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పటేళ్ళు, దేశముఖులు వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు, అక్కడ బడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితుల్ని గమనించి ఆయన బుద్ధుని యొక్క బోధనలను, కబీర్ దాస్ యొక్క రచనల్ని, ఈ అన్నింటిని కూడా ఆవాహన చేసుకుని ఆ రోజుల్లో పేదల యొక్క ఎందుకు ఈ పేదరికం ఉందన్న దాని మీద ప్రతి ఒక్కడూ కూడా విచ్చిన అభ్యసం